5 years. రోజా పాపం ఈమెని గతంలో ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అంటూ ఉండేవారు. ఎందుకు ఏంటి అంటే ఇవి పోటీ చేస్తే ఓడిపోయింది, ప్రచారం చేస్తే అక్కడ పార్టీకి నష్టం, ఇలా రకరకాలుగా. తీరా వైఎస్ రాజశేఖరని కలిసింది కాంగ్రెస్లోకి వెళ్దామని పాపం ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడు. వామ్ము ఐరన్ లెగ్ వామ్ము రోజు ఇలా ఇటు మూమెంట్లో ఆమె మన 2014లో గెలిచింది, మళ్ళీ 2015లో గెలిచింది. 2014 గెలిచినప్పుడు చాలా హ్యాపీగా నేనే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, ఇప్పుడు అనంటారు ఎవరంటారు ఐరన్ లెగ్ అని, చూసారా తన గెలుపుతో నిరూపించిందని చెప్పేసి గట్టిగానే పెట్టాను. బట్ అగైన్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నియోజకవర్గంలో ఐరన్ లెగ్ అంటున్నారు, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళే. ఎందుకు ఏంటంటే ఈమె ఈసారి పోటీ చేస్తే మేమే ఓడిస్తాం. వాళ్ళ అన్నదమ్ములను అడ్డు పెట్టుకొని ఓ రేంజ్లో సంపాదించేసింది, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది, పార్టీలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా నన్నో రకాల ఇబ్బందులకు గురి చేశారు. అదేమంటే మేము అది చేసాం ఇది చేసాం అన్నారు, ఏం చేశారు, కోట్లు కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. అదే మేము తప్పు చేసామట, మా అవినీతిని నిరూపించమనండి, వాళ్ళ అవినీతిని మేము నిరూపిస్తాం. ఆమె 2014 ముందు ఆమె దగ్గర ఉన్న ఆస్తి ఎంత, 2014 గెలిచిన తర్వాత వచ్చిన ఆస్తి ఎంత, 2015లో ఆమె ఆస్తి ఎంత, 2022లో మంత్రి అయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత, లెక్క తీయండి. ఇవన్నీ ఒక ఎత్తే అయితే అసలు వాళ్ళైన సెలవుమని ఆయనకే సంబంధం, ఆయన ఇక్కడ ఓడు కాదు, ఈ పార్టీ ఓడు కాదు. అదేమంటే రోజైన తప్ప ఎవరిని నించోబెట్టినా మేము గెలిపిస్తామని మురుగుతున్నారని మమ్మల్ని అంటాడా, మురిగేది ఏంటి మేము కుక్కలమా, ఏం మాట్లాడతాడు ఆయన, ఆయనకే సంబంధం అసలా అని పాపం ఆయన మీద రివర్స్ అవుతున్నారు. అదేమంటే ఈ సెలవుమని కానీ రోజా కానీ వీళ్ళేమంటారు, ఇప్పుడు ఎవరైతే డిప్యూటీసీలుగా ఉండే నాకు రివర్స్ అవుతున్నారో అండ్ శ్రీశైలం బోర్డు చైర్మన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు అందరూ నియమించింది కావచ్చు హై అది పైన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర సదరాం కృష్ణ మైనింగ్ వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చింది నేను, రికమెండ్ చేసింది నేను, అటువంటిది ఈరోజు నాకే ఇలా ఉంటే ఎలా బాబు ఏంటి అండ్ నియోజకవర్గాన్ని ఎవరు వచ్చినంత బెస్ట్ వీళ్ళని నేను చేశాను, సో ప్రజలను నన్ను గెలిపిస్తారు, మన పార్టీ ఉన్నటువంటి మీరు ఏదో మీకున్న ఈగో కొద్ది ఇలా చేయడం కరెక్ట్ కాదని ఏమంటారు. ఈగో కాదు ఏం కాదు, అసలు నీ మీద ఎవరికి నమ్మకమే లేదు. మొదటిసారి కానీ రెండోసారి కానీ నువ్వు గెలిచినంత ఒకసారేమో 1000 మెజారిటీ, ఇంకోసారేమో 2500 మెజారిటీ, ఇది ఒక మెజారిటీనా, మా వల్లే ఆ మాత్రం ఓట్లు పడి ఈసారి ఇట్టి నువ్వు గెలవు నువ్వుగా వద్దు రోజనగా మీరు నుంచో పెట్టద్దు అని 5 చెందినటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు అధిష్టానంగా చెప్తున్నారు, ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే గతంలో చెప్పినట్టుగానే ఈసారి ఆమెకి నగర టికెట్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు, అందుకోసమే ఇండైరెక్ట్గా పొమ్మన లేక పొగబెట్టినట్టు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ నాయకుల మీద ఓపెన్గా మాట్లాడి పోషణకు వచ్చారు అంటే పైనుంచి ఆర్డర్స్ ఉంటేనే ఆ రకంగా, అదర్వైజ్ వాళ్ళు నోరెత్తరు. ఆ విషయం మరి రోజా తెలుసు లేదో నాకు తెలియదు. ఇక ఇప్పుడు ఆమె మొన్న పృథ్వీ చెప్తున్నట్టుగానే వచ్చి జబర్దస్తులు చేసుకుంటారా, లేదా సెలవంతా కలిసి వెళ్ళి డిఎంకేలో జాయిన్ అయ్యి తమిళనాడు రాజకీయాల్లో ఎంటర్ అవుతారా, లేదు సరే ఈసారి ఎన్నికల్లో సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వెయిట్ చేద్దాం, గెలిస్తే మరలా ఏదో ఒక పోస్ట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, గెలవనప్పుడు అప్పుడు చూద్దాం చెప్పేసి అనుకుంటారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఐఎమ్ ష్యూర్ నగరనే కాదని ఆమె ఎక్కడి నుంచో గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ నగరంలో నించుంటే ఈసారి మేమే ఓడిస్తాం వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. మొత్తంగా పాపం ఈమెని భయంకరంగా ఎలా కావాలంటే అలా వీళ్ళ స్క్రిప్ట్కి తగ్గట్టు ఆ డైలాగులు బయటికి చెప్పేటట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టమైన రీతిలో మాట్లాడే విధంగా ఈమెను అయితే వాడేశారు ఏది వైసీపీ వాళ్ళు. చివరికి పాపం వాళ్ళ పార్టీ నుంచే ఆమెకి నిప్పు పెడతా ఉన్నారు రాజకీయంగా. నిజంగా పాపం 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 అందులో నో డౌట్ రోజాకి విషయంలో.